గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని సందర్శించారు. ఎయిమ్స్ లో వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పనపై ఆరా తీశారు. అతి త్వరలోనే ఎయిమ్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభిస్తామని మంత్రి విడదల రజని హామీ ఇచ్చారు. ఆ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందన్నారు. ఎయిమ్స్ కు జగనన్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందన్నారు మంత్రి. ఎయిమ్స్ లో మౌలిక సదుపాయాల కల్పనకు జగనన్న ప్రభుత్వం 55 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఎయిమ్స్ కోసం చంద్రబాబు చేసింది శూన్యమని విడదల రజని ఆరోపించారు. ఎయిమ్స్కి సంబంధించి మన జగనన్న ప్రభుత్వము ఇంత పెద్ద ఎత్తున సపోర్టుగా ఉంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్లో భాగంగా మన హక్కుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎయిమ్స్ని మనం తీసుకొచ్చామో, ఈ ఎయిమ్స్కి కనీసము నీళ్ళిద్దామని కానీ, కనీసం రోడ్లు వేద్దామని కానీ, కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉందో అవి డెమాలిష్ చేద్దామని కానీ, ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఇద్దామని కానీ, ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేద్దామని కానీ, అట్లీస్ట్ సెంట్రల్ నుంచి ఏమిస్తున్నారు, స్టేట్ నుంచి మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ ఫెసిలిటీని రన్ చేయడానికి ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఏం కావాలి.